ఏపీలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు కాగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు వైఎస్ఆర్సీపీపై కక్ష సాధింపు చర్యలు తీవ్రం చేసింది. ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలను ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తోంది. కోర్టు ఆదేశాలను ధిక్కరించిన సీఆర్డీఏ అధికారులు తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యాలయ భవనం మొత్తాన్ని ధ్వంసం చేశారు. చంద్రబాబు నివాసం నుంచి పార్టీ ఆఫీసుకు వెళ్లే దారిలో వైఎస్ఆర్సీపీ కార్యాలయం ఉందని కక్షగట్టి ఈ ధ్వంస రచనకు పూనుకున్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలుపై ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రజాస్వామ్యవాదులు ఏపీని మరో బీహార్లా మార్చేశారని ఆవేదన వ్యక్తం చేస్తారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం, వైఎస్ఆర్సీపీ కార్యాలయాన్ని కూల్చివేసిన ప్రాంతాన్ని అంబటి రాంబాబు పరిశీలిస్తున్నారు. ఆ దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. కూటమి ప్రభుత్వం విధ్వంసం పతాక స్థాయికి చేరింది. తాడేపల్లిలో కొత్తగా నిర్మిస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ కార్యాలయాన్ని సీఆర్డీఏ అధికారులు కూల్చివేశారు. ఉదయం 5:30 గంటల నుంచి 6 ప్రొక్లయినర్లతో కూల్చివేతలు ప్రారంభించిన అధికారులు 8 గంటల కల్లా భవనం మొత్తాన్ని ధ్వంసం చేశారు. ఈ క్రమంలోనే వైఎస్ఆర్సీపీ కార్యాలయం వద్ద భారీగా మోహరించిన పోలీసులు అక్కడికి ఎవరూ రాకుండా గేట్లు వేశారు. అధికారంలోకి రాగానే తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ కొత్తగా నిర్మిస్తున్న పార్టీ కార్యాలయం కూల్చివేతకు ప్రభుత్వం కుట్రలు ప్రారంభించింది. చంద్రబాబు నివాసం నుంచి పార్టీ ఆఫీసుకు వెళ్లే దారిలో వైఎస్ఆర్సీపీ కార్యాలయం ఉందని కక్షగట్టారు. నిత్యం వైఎస్ఆర్సీపీ ఆఫీసు ముందు నుంచి వెళ్లాల్సి వస్తుందని, ఏకంగా భవనాన్ని కూల్చేయాలని కుట్రలు పన్నారు. ఈ క్రమంలోనే ఆఫీసు కూల్చివేతకు సీఆర్డీఏ ప్రిలిమినరీ ప్రొసీడింగ్స్ ఇవ్వగా వాటిని సవాల్ చేస్తూ వైఎస్ఆర్సీపీ హైకోర్టును ఆశ్రయించింది. వైఎస్ఆర్సీపీ తరపున సీనియర్ లాయర్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. ఈ క్రమంలోనే చట్టాన్ని మీరి వ్యవహరించవద్దని సీఆర్డీఏను హైకోర్టు సైతం ఆదేశించింది. మరోవైపు కూల్చివేతల కోసం అధికార యంత్రాంగం హడావిడి చేయడంతో నేరుగా సీఆర్డీఏ కమిషనర్ను కలిసి పొన్నవోలు సుధాకర్ రెడ్డి కోర్టు ఆదేశాలను అందజేశారు. రెటికా, ప్రస్తుతం అక్కడ అంబటి రాంబాబు పరిశీలిస్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, చంద్రబాబు ప్రభుత్వం నేలదోర్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవనాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు సందర్శించారు. పరిశీలించారు. అక్కడ ఏ స్థాయిలో దుర్మార్గం జరిగింది అనేది వారు స్పష్టంగా చూడటంతో పాటు అక్కడ ఏం జరిగింది అనేది చూసిన ప్రయత్నం చేశారు. ఇక్కడ కనీసం ఏ ఒక్కరు కూడా లోపల లేకుండా ముందు పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. వీటి లోపలికి వెళ్ళి అక్కడ మొత్తం కూర్చున్నటువంటి మొత్తం భవనాన్ని పరిశీలించారు. ప్రస్తుతం అమ్మటి రాంబాబు వరకు ఎన్ఎస్కే లేలాక్ రెడ్డి, ఇంకా మురుగుడు హనుమంతరావు తదితర నాయకులందరూ కూడా ఇక్కడికి తరలివచ్చి మొత్తం సుధుల భవనాలను పరిశీలించారు. జరిగిన అన్యాయాన్ని కావాలని వారు స్వయంగా చూసిన పరిస్థితులు. దీనికి సంబంధించి అమ్మటి రాంబాబు మాట్లాడుతున్నారు. ఆయన ఏమంటారు అనేది చూద్దాం.